హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలామంది అంటే చాలామంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో థ్యాంక్స్ ఎందుకు అందగా గౌరీ సార్ అండగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం 10th క్లాస్కి వస్తాం అండి. 10th క్లాస్లోనే మోడల్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా. సో మీకు ఇచ్చిన మాట ప్రకారం మోడల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇది మోడల్ పేపర్ 4 పార్ట్స్ ఉంటుందండి. సో ఫస్ట్ పార్ట్లో 1 మార్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను, సెకండ్ పార్ట్లో 2 మార్క్స్ అన్ని, థర్డ్ పార్ట్లో 4 మార్క్స్ అన్ని, అండ్ 4th పార్ట్లో 8 మార్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఈ మోడల్ పేపర్ మనకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసింది. అంటే ఈ మోడల్ పేపర్ ప్రకారం మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. కనుక ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్ని మనం ఫాలో అవ్వాలి. అంటే ప్రతి చాప్టర్కి మనకి కొన్ని సామర్థ్యాలు ఉంటాయన్నమాట. సో ఆ సామర్థ్యాల ప్రకారం మనం చదువుకోవాలి. అంటే అండర్స్టాండింగ్, మనం ఎంత బాగా అర్థం చేసుకున్నాము, అర్థం చేసుకుంది ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, నెక్స్ట్ ఎంత బాగా గుర్తు చేసుకోగలము, నెక్స్ట్ ఎంత బాగా గుర్తు చేసుకోగలము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. దాని ప్రకారం మనకి మోడల్ పేపర్ అనేది రిలీజ్ చేశాడు. సో మీకు ఏంటంటే ఈ పార్ట్ 1 ఏంటంటే 1 మార్క్స్ మనకి 12 ఉంటాయండి. సో ఈ 12 ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా చెప్తాను. మనకి మ్యాథమెటిక్స్లోని 100కి 100 రావాలి అంటే మనకి మెయిన్ పేపర్లను డిసైన్ చేసిన పార్ట్ 1st పార్ట్ అండి, సెక్షన్ ఏ. సో ఇది మటుకు 12 అవుట్ ఆఫ్ 12 మీకు వస్తాయి, 12కి 12 వస్తాయి, ఖచ్చితంగా మీకు 100కి 100 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయి. సో కనుక ఈ పార్ట్ని మిస్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ పార్ట్ని చూడండి, 4 పార్ట్స్ చూడండి. అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఏదైతే అనుకున్నానో 100కి 100 మన ఆంధ్రప్రదేశ్లోని కష్టపడిన విద్యార్థులందరికీ ఖచ్చితంగా రావాలని నా యొక్క దృఢ సంకల్పంతో నేను ఇప్పుడు మీ అందరికీ ఏం చేస్తున్నానంటే, నేను 1 మార్క్స్ అన్నీ కూడా షార్ట్స్ తీస్తున్నానండి. సో మనకి ప్రతి చాప్టర్లోని ఎన్నైతే మ్యాక్సిమం బిట్స్ ఉంటాయో అన్ని మోడల్స్ కవర్ చేసిన షార్ట్స్ అనేవి తీస్తున్నాను. కనుక మన ప్లేలిస్ట్లోని సో 10th క్లాస్ 1 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఉంటుంది ప్లేలిస్ట్. సో అది చూడండి, అది మీకు రేపు ఎల్లుండి వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా చూడండి, మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. 100కి 100 గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే 2 మార్క్స్ రాయగలరు, 4 మార్క్స్ రాయగలరు, 8 మార్క్స్ రాయగలరు. కానీ 1 మార్క్ మనకిగా చిన్న చిన్న మిస్టేక్ వల్ల పోయే అవకాశాలు ఉంటాయి కనుక. సో 1 మార్క్స్ మటుకు నేను ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను, అది మటుకు మీరు ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ 1 మార్క్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చండి, డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. అంటే సో ప్రొసీజర్ అంతా రాయన అవసరం లేదు. సో మీకు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ఎందుకంటే 1 మార్క్, జస్ట్ 1 మార్క్, 100 మార్కులోనే సో 12 మార్కులు. అంటే ఏంటంటే జస్ట్ మీ ఆన్సర్ చూసి టిక్ పెడతామన్నమాట. సో కనుక మీరు చాలామంది అపోహ ఏంటంటే 1 మార్క్ కూడా ప్రొసీజర్ చేయాలా, సో పెద్ద పెద్ద సమ్స్ ఉంటాయి అవి కూడా చేయాలంటే అవసరం లేదండి. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్స్ రాయొచ్చు. సో ఇది మటుకు పక్క. ఓకే, నౌసీ ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ మోడల్ పేపర్ రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఫైన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 30. సో 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అడుగుతున్నాడండి. నేనైతే మీకు ప్రొసీజర్ చెప్తాను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక మీకు మనకు తెలిస్తే ఆన్సర్ రాసివచ్చు. సో 30 అంటే ఏంటి మనకి? 10 3 అంటే 2 × 3 × 5 రాస్తే సరిపోద్దండి. సో 2 × 3 × 5, సో 30 = 2 × 3 × 5 అని రాసినప్పుడు పర్లేదు. లేదంటే ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 = 2 × 3 × 5. సో 2 3 6 6 5 30 అయిపోయింది. సో అంటే నాకు వచ్చి కనుక నేను చెప్తున్నాను అనమాట. సో మీకు కనుక వస్తే ఆన్సర్ డైరెక్ట్గా రాయొచ్చు 2 × 3 × 5 అని. సో లేదంటే చేస్తానంటే చేసినా పర్లేదు, బట్ ఏంటంటే మ్యాక్సిమం మీరు టైం వేస్ట్ చేయొద్దు. 2 1 2, సో 2 అంటే ఇక్కడ ఇంకా 1 ఉంటుంది, సో 10 అవుతుంది. 2 5 10, నెక్స్ట్ 3 డబుల్, 3 5 15. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో మనం అక్కడితో ఎన్ చేయొచ్చు అండి. సో దేర్ ఫోర్ 30 = 2 × 3 × 5. సో దేర్ ఫోర్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 30, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30, the prime factorization of 30 is equal to 2 × 3 × 5. ఇంత రాయన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ స్టెప్ రాస్తే సరిపోతుంది. ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30 ఇస్ 2 × 3 × 5. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వెళ్ళాం. సో అయితే ఈ మనకి 1 మార్క్ లో ఏంటంటే మనకి కాంపోజిట్ నెంబర్ ఉంటుంది, ఫైన్ ద
చెక్ వెదర్ ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్ ఆర్ నాట్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఇన్ ద 6 to the power of 100. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా నేను 1 మార్క్స్ మీకు షార్ట్స్ కవర్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ అసెస్షన్ అండ్ రీజనింగ్. అంటే ఏంటి సార్ ఇక్కడ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 1 మార్క్లో మీకు ఏంటంటే ఫిలప్స్ వస్తాయి, చూజింగ్స్ వస్తాయి, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, లేదంటే అసెస్షన్ రీజనింగ్ వస్తాయి. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 2 స్టేట్మెంట్స్ ఏది రైట్ ఏది రాంగ్ అడుగుతాడు. సో ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అంటే అన్ని లాజిక్స్ ఉన్న సెక్షన్ ఏంటంటే సెక్షన్ అనమాట, ఓకేనా. సో అన్ని లాజిక్స్ ఉంటాయి కనుక మీరు ఏంటంటే ఈ 12 out of 12 అంటే 12కి 12 రావాలంటే నా వీడియోస్ కాన్సెప్ట్ చూస్తే చాలండి. నా వీడియోస్ కాన్సెప్ట్ చూసి ఆ కాన్సెప్ట్ నేను నీట్గా రాసుకొని అవి మీరు ఫాలో అవుతే 12 out of 12 గ్యారెంటీ వస్తాయి. లేదంటే ప్లేలిస్ట్లో మీకు వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి, ఓకేనా. అసెస్షన్ అంటే ఒక స్టేట్మెంట్ అండి. అసెస్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఆ స్టేట్మెంట్ దానికి సపోర్ట్ చేసే రీజన్ ఇస్తాడు. అది సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఒక్కసారి చేస్తుంది ఒక్కసారి చేయదు, ఓకేనా. సో స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి సంబంధించిన ఒక రీజన్ ఇస్తాడనమాట, ఓకేనా. మనం స్టేట్మెంట్ బాగా చదవాలి, ఆ రీజన్ దానికి సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఆ రీజన్ రైటో, స్టేట్మెంట్ రైటో, స్టేట్మెంట్ రాంగో, రీజన్ రాంగో, ఇవన్నీ మనం స్టడీ చేయాలన్నమాట. లెట్ అస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈస్ -3/2. 2x² + 3x - 4 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సమ్ ఆఫ్ ది జీరోస్ అంట -3/2 అని ఇచ్చాడు. సో మనందరికీ తెలుసు ఏంటి, ax² + bx + c అంటే ఏ వాల్యూ అంత 2, బి వాల్యూ అంత 3, సి వాల్యూ అంత -4. సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా అంటే మనకి -b/a మైనస్ బి వాల్యూ అంత 3, ఏ వాల్యూ అంత 2. చూడండి, సో -b/a - 3/2 సరిపోయింది. అంటే మీకు ఇవన్నీ అవసరం లేదు. సో -b/a, సో -3/2 సరిపోయింది. సో అంటే అక్కడ చూడగానే చెక్ఇన్ చేసి వచ్చి మనం, అంటే కళ్ళతోనే మన అబ్జర్వేషన్తోనే మనం ఈజీగా చెప్ప ఛాన్స్. అంటే ఇది రైట్ మన, ఇది ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ax² + bx + c ఇస్ c/a ఇచ్చాడు. ఇది ఫాల్స్. ఎందుకో మన ఆన్సర్ ఏంటి, -bb అనేది రైట్ ఆన్సర్. వాట్ c/a ఇచ్చాడు అంటే ఏంటి, సో ఇది ట్రూ, ఇదేంటి ఫాల్స్. అంటే అసెర్షన్ ఇస్ ట్రూ అండ్ రీజన్ ఈస్ ఫాల్స్. ఎక్కడుంది చూడండి, అసెర్షన్ ఈస్ ట్రూ బట్ ద రీజన్ ఈస్ ఫాల్స్. అంటే ఆప్షన్ సి పెట్టాలన్నమాట. జస్ట్ మీరు ఆప్షన్ సి పెట్టినా పర్లేదు, లేదంటే సి అని రాసి సెకండ్ ఆన్సర్ అని రాసి సి అని రాసినా పర్లేదు మరి. సో రెండిట్లో ఎలా రాసినా పర్లేదు. అయితే మిగతా ఆప్షన్స్ ఎప్పుడవుతాయి ఒకసారి చూద్దాం, ఎలాగ టైం ఉంది కనుక. ఇది ఎప్పుడవుతుంది తెలుసా, ఇక్కడ కనుక ఒకవేళ -b/a ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -b/a ఇచ్చాడు అనుకోండి, ఓకేనా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, సో అసెస్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ సపోర్టింగ్ అసెస్షన్. ఇక్కడ కనుక ఒకవేళ -b/a ఇస్తే రెండూ కరెక్టే, రీజన్ అనేది అసెస్షన్ని సపోర్ట్ చేస్తుందని మనం ఏ ఆప్షన్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ రీజన్లో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ c/a ఇచ్చాడు అనుకోండి, ప్రోడక్ట్ ఇచ్చాడు, సమ్మం కాకుండా ప్రోడక్ట్ ఇచ్చాడు, అప్పుడు ఏంటి, ఇది కరెక్టే, ఇది కరెక్టే, కాకపోతే ఇది దీనికి సపోర్ట్ చేయదు, ఎందుకంటే ప్రోడక్ట్ సమ్మన్నాడు కనుక ఇది దానికి సపోర్ట్ చేయదు. అప్పుడు బి ఆప్షన్ పెట్టాడు, బోత్ ఆర్ ట్రూ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అసెస్షన్. రెండు రైటే, ఎందుకంటే ప్రోడక్ట్ c/a, సమ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ -b/a, రెండు రైటే. కానీ ఈ రీజన్ అనేది దానికి సపోర్ట్ చేయదు, అప్పుడు బి పెట్టాలి. సి ఆల్రెడీ పెట్టాం, బి ఎప్పుడు అవుద్ది, ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చి ఇక్కడ -4/2 ఇచ్చాడు అనుకోండి, -4/2 అప్పుడు రాంగ్, ఎందుకంటే ఇది -3/2 రైట్, -4/2 ఇచ్చాడని రాంగ్ అయిపోదు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇది రైట్ అవుతుంది, అంటే ఇది ఫాల్స్ ఇది ట్రూ. సో అసెస్షన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. అలాగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని బాగా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మన ఆన్సర్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో మీ అందరికీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే లెసన్ చెప్పుకున్నాను, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. అందులో నేను సో స్టోరీ చెప్పాను. సో మహేష్ బాబు, నెక్స్ట్ ఎంచి సమంత, లేంటి లావణ్య త్రిపాఠి, ఇలాగ ఒక బాహుబలి స్టోరీ చెప్పాను, అనుష్క. సో
ఆ స్టోరీలోని మీకు L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, సో అవన్నీ చెప్పాను అనమాట. సో అంటే మీరు కాన్సెప్ట్ చూస్తే చాలు, ఇది జస్ట్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాను కదా. ఈ ఈ రోమన్లోని ఈ సెక్షన్లో మొత్తం మనకి అన్ని మోడల్స్ వస్తాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి, చూజింగ్స్ వస్తాయి, నెక్స్ట్ ఏంచి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, నెక్స్ట్ ఏంచి రీజనింగ్ అసెస్మెంట్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పాను, డిగ్రీ 1 ఉండాలి. సో 2 వేరియబుల్స్ అంటే ఖచ్చితంగా ఎక్స్ ఉండాలి, వై ఉండాలి. అంటే ఇక్కడ డైరెక్ట్గా రాసిన ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్, వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాసి వస్తుంది, ఇంకేం లేదు. 2 వేరియబుల్స్ ఈస్ అని రాసి ax ప్లస్ by ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మీరు కండిషన్ తెలిస్తే రాయొచ్చు, లేదంటే రాయకపోయినా పర్లేదు. సో మాడ్ ఏ ప్లస్ మాడ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు ఒకేసారి 0 అవ్వదు అనమాట, దాని మీనింగ్ ఈ రెండు ఒకేసారి అంటే రెండిట్లో ఒక్కొక్కటి, అంటే ఫస్ట్ ఏ 0 అయ్యి బి 0 అయిపోయినా పర్లేదు, బి 0 అయ్యి ఏ 0 అయిపోయినా పర్లేదు, కానీ ఆ రెండు కూడా మనకి 0 అవ్వదు. ఓకేనా? రెండు 0 అయ్యాయి అనుకోండి మనకి, అప్పుడు ఎక్స్ ఉండదు, వై ఉండదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంటుంది. అందుకని మనకి అది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అవుతుంది, 1 వేరియబుల్ అవుద్ది. కనుక మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఏ 0 అవ్వదు, బి 0 అవ్వదు. కనుక మాడ్ ఏ ప్లస్ మాడ్ బి నాట్ ఈక్వల్ 0, లేదంటే మాడ్ ఏ అండ్ మాడ్ బి నాట్ ఈక్వల్ 0, అంటే లేదంటే ఏ అండ్ బి నాట్ ఈక్వల్ 0 అని రాసినా పర్లేదు. నెక్స్ట్, ఇలాంటి మన ఫిలప్స్ ఎన్ని కావాలన్నా నేను క్రియేట్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్, ఇఫ్ ఎంత టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఇస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n-6, దెన్ మ్యాచ్ ది ఫాలో. ఇప్పుడు మ్యాచింగ్ ఇచ్చారు చూసారా. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఫిలప్స్ రాస్తాము, చూసింగ్ రాస్తాము, ఇప్పుడు మ్యాచింగ్ అన్నమాట. సో అంటే ఈ A2 అనేది 3 ఏమవుద్ది, A3 అనేది 3 ఏమవుద్ది, A4 అనేది 3 ఏమవుద్ది అని. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ నేను A1 అంటే ఏంటి, n బదులు 1 వేసాను అనుకోండి, నాకు ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో కనుక 2 1 2 -6 2 -6 ఎంత అవుతుంది, -4 అవుతుంది. అంటే A = -4. నెక్స్ట్ A2 వేద్దాం, అంటే n బదులు ఎంత వేస్తున్నాం, 2 వేస్తాం. 2 వేస్తే మనకేంటి, A2 A3 A4 కదా, ఇంకా డి అవసరం, అంటే డైరెక్ట్గా అందులో వేసినా. A2 వేస్తే ఏమవుతుంది, 2 × 2 -6, 2 × 2 = 4 -6, 2లో -6 తీస్తే -2. అంటే A2 ఎంత వచ్చింది మనకి, -2 వచ్చింది. అంటే A2 = -2, దట్ ఈస్ ఆర్ ఆప్షన్. నెక్స్ట్ A3 కదా, అంటే 80 ఏం వేయాలి, A3 వేయాలి, 2 × 3 - 6, 2 × 3 = 6 6 - 6 = 0. అంటే ఇది 0 వచ్చింది, 0 అంటే ఏంటి, అది పి ఆప్షన్. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు రెండు చేశారంటే మూడోది ఆటోమేటిక్గా ఇది 2 అవుతుంది అన్నమాట. ఒకసారి అది కూడా చేద్దాం, A4 = 2 × 4 - 6, 2 × 4 = 8 8 - 6, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో A4 = 2 వచ్చింది, అంటే క్యూ ఆప్షన్. ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ, ఏ అనేది 6 వచ్చింది, ఏ అనేది 6 అంటే ఏ ఆప్షన్ రాంగ్, డి ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఏమొచ్చింది, పి వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ పి అంటే బి ఆప్షన్ రాంగ్. సో ఏ ఆప్షన్ 6, బి రెండో ఆప్షన్ పి, మూడు ఆప్షన్ క్యూ. సో మూడు ఆప్షన్ క్యూ అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ వచ్చింది. సో ఇలాగే మనం అక్కడక్కడే చేసుకునే ప్రాబ్లమ్స్ పెన్సిల్తో పేపర్ మీదే. సో ఆన్సర్ అనేది జస్ట్ ఏంటంటే ఫోర్త్ సొల్యూషన్ ఆర్ ద ఫోర్త్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అని రాసి చాలు, ఇదంతా చేయవలసింది. ఓకేనా? దీనికి ఇంకా మనం టైం సేవ్ చేసుకోవచ్చు, ఎలా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఇది ఒకటే కట్టాను, A3 ఒకటే కట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ A3 ఒకటే కడితే నాకేమొచ్చింది, 0 వచ్చింది. అంటే సెకండ్ రోమన్ అనేది పి, సెకండ్ రోమన్ పి ఆప్షన్లో సెకండ్ రోమన్ పి అనేది ఇది ఒకటే ఉంది చూడండి, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, అంటే ఆప్షన్ సి అనేది రైట్ అయిపోతుంది. అలాగా అక్కడికక్కడ మనం లాజిక్స్ కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తే మనం టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. ఈ 12 బిట్స్ జస్ట్ 5 మినిట్స్లో ఆన్సర్ పెట్టచ్చు, 5 మినిట్స్లో ఆన్సర్ పెట్టచ్చు. అంటే యాక్చువల్గా 12 బిట్స్ 12 మినిట్స్ తీసుకోవాలి, కానీ 5 మినిట్స్లో చేయొచ్చు. అంటే మనకి ఉన్న 3 hours 15 minutes 5 మినిట్స్లో అయిపోతాయి 12 marks. మిగతా అన్ని చాలా హ్యాపీగా నిదానంగా నీట్గా రాసుకోవచ్చు అన్నమాట. సో మీకు డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టచ్చు అని నేను 100% చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్ అయితే కింద నా డిస్క్రిప్షన్లో నేను లాస్ట్ ఇయర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూస్ అని పేరుతాను, అది చూడండి, మీకు అందులో డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సో అంటే గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన ఆన్సర్స్ మాకు కరెక్షన్ చేయడానికి గవర్నమెంట్ వారు పేపర్స్ రిలీజ్ చేస్తారు, ఆ పేపర్లోని డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో కావాలంటే అది మీరు చూడండి. సో హ్యాపీగా అప్పుడు మీరు డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టండి, ఇంకా ఆలోచన చేయకుండా నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం, 5th ప్రాబ్లమ్కి. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈసారి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ రెండు అయితే రైట్ అవుతాయి, లేదంటే రెండు రాంగ్ అవుతాయి, లేదంటే ఫస్ట్ది రైట్ అయ్యి రెండోది రాంగ్ అవుతుంది, లేదంటే ఫస్ట్ది రాంగ్ అయ్యి రెండోది రైట్ అవుతుంది. ఈ నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒకటి అవుతుంది. మనం ఏంటంటే మన కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని కాన్సెప్ట్ని బాగా బట్టి పట్టి లేదంటే బాగా అర్థం చేసుకుని లేదంటే బాగా చదివి అప్పుడు వీటి ఆన్సర్స్ పెట్టాలన్నమాట. చూడండి, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ అన్నాడు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ఎందుకు అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ట్రయాంగిల్ డ్రా చేశాను, ఒక పెద్ద ట్రయాంగిల్ అలాంటిదే డ్రా చేశాను, ఈ రెండు కాంగ్రెంట్ అన్నాడు. ఈ రెండు సిమిలర్ కానీ రెండు కాంగ్రెంట్ అవ్వు. కాంగ్రెంట్ అవ్వాలంటే సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి. ఇక్కడ సేమ్ షేప్ అయితే ఉంది కానీ సేమ్ సైజ్ లేదు, కనుక స్టేట్మెంట్ వన్ అనేది ఫాల్స్. స్టేట్మెంట్ వన్ అనేది ఏంటి? ఫాల్స్. ఆల్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ ఆల్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ 100% రైట్. అదే ఇక్కడ ఐసోస్లెస్ ఇవ్వలేదు అనుకోండి, ఫాల్స్ అన్నమాట. ఎందుకంటే సో చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం అంటే సైడ్ అనేది చిన్నది, హైట్ అనేది పెద్దది పెడతాం. రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం చేస్తామంటే సైడ్ అనేది పెద్ద పెడతాం, హైట్ అనేది చిన్నది పెడతాం. అప్పుడు ఆ రెండు కూడా సిమిలర్ అవు. కానీ ఎప్పుడైతే ఐసోస్లెస్ అన్నాడో ఖచ్చితంగా నేనేం చేస్తానంటే చిన్న ట్రయాంగిల్ తీసుకుంటాను. సో ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఇప్పుడు కూడా చూడండి ఈ రెండు సైడ్స్ ఈక్వల్. అంటే ఎప్పుడైతే ఐసోస్లెస్ అన్నాడో, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ అన్నాడో, ఖచ్చితంగా రెండు సిమిలర్ అవుతాయి. కనుక ఇది ట్రూ, ఇదేమవుద్ది? ట్రూ. సో కనుక స్టేట్మెంట్ వన్ ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ టూ ఈజ్ ట్రూ. ఎక్కడుంది? స్టేట్మెంట్ వన్ ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ టూ ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి పెట్టాలి. అంటే మీరు ఫిఫ్త్ సొల్యూషన్ లేదంటే ఫిఫ్త్ ఆన్సర్ సి అని పెడితే సరిపోతుందన్నమాట. ఓకేనా? మరి ఈ మూడు ఆప్షన్స్ ఎప్పుడు అవుతాయో ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ వన్ రెండు ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఇక్కడ ఆల్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో కరెక్టే కదా, అన్ని కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అంటే ఇది కరెక్టే, ఇది కరెక్ట్. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ వన్ ఇస్ ట్రూ, స్టేట్మెంట్ వన్ ఇస్ ఫాల్స్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆల్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ సిమిలర్ ఇచ్చి ఇక్కడ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చాను కూడా ఐసోస్లెస్ ఇవ్వకుండా, అప్పుడు మనకేంటి? సో ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఫాల్స్ అవుతాయి? ఇది అలాగా ఫాల్సే. ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సిమిలర్ ఇచ్చి ఐసోస్లెస్ ఇవ్వలేదు అనుకోండి, రెండు ఫాల్స్ అన్నమాట. అప్పుడు బోత్ ఆర్ ఫాల్స్ అని పెట్ట. సో ఇలాగా మనకి ఇచ్చిన కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకుని మనం చదివితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో మీకు కాన్సెప్ట్ కావాలంటే నా ప్లేలిస్ట్లో మొత్తం కాన్సెప్ట్ అంతా 14 లెసన్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా చెప్పాను కదా, చూడండి. సో అప్పుడు మీకు ఇవి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ పర్సన్ స్టాండింగ్ 20 మీటర్స్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది బిల్డింగ్ అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఈస్ 45 డిగ్రీస్, దెన్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈస్. సో దీని ఆన్సర్ నేను డైరెక్ట్గగా హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈస్ 20 మీటర్స్ అని రాసేస్తాను. నాకు వచ్చి కనుక, నాకు ప్రాబ్లమ్స్ వచ్చి కనుక నేను మ్యాథ్స్ టీచింగ్ కనుక రాస్తాను. ఎలా సార్ చెప్పారు? ఇక్కడ ఎప్పుడైతే 45 డిగ్రీస్ ఇచ్చాడో టాన్ 45 వన్ అండి. సో 20 అనేది అట్స్ వెళ్తే సో హెచ్ఈజిగోల్ 20 వచ్చేస్తున్నారు. అంత ఈజీగా రాయొచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా ఆన్సర్ హెచ్ఈజిగోల్ మనం 20 మీటర్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనకు టైం ఉంది కనుక మనం చేద్దాం. ఏ పర్సన్ స్టాండింగ్ 20 మీటర్స్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఇది బిల్డింగ్, ఇది బేస్. ఈ బేస్ నుండి బాబు 20 మీటర్స్ డిస్టెన్స్లో స్టాండింగ్ నుంచి ఉన్నాడంట. అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఈ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ని చూస్తున్నాడంట బాబు. ఎంత యాంగిల్? 45 డిగ్రీస్ యాంగిల్తో చూస్తున్నాడంట. సో మనం ఏ బీసీ అని రాసి మొత్తం ప్రొసీజర్ అంతా రాయాల్సిన లేదండి, చాలా ఈజీ మాట. ఓకేనా? ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్. సో హైట్ కావాలి, ఇది హైట్ మాట. సో ఏబి ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్, బీసీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ బాయ్. ఇవే రాయవలసింది. జస్ట్ ఏంటంటే మనం టాన్ వేసుకోవడం, జస్ట్ టాన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. అడ్జసెంట్ సైడ్ బీసీ. సో టాన్ 45 అంతా 1, ఏబి అంతా హెచ్, బీసీ అంతా 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు హెచ్, హెచ్ ఇజ్ ఈక్వల్ టు 20. ఏంటది? మీటర్స్. కనుక 20 మీటర్స్. సో ఇలా మీరు రాసి ఇలా చేసి రాసినా పర్లేదు, లేదు నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తానంటే రాసినా పర్లేదు. ఇక్కడ రాస్తాం, ఏంటి రాస్తాం? దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్, దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. సో ఇలా రాసినా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్?
సో సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. నేను ఒక సర్కిల్ తీసుకున్నాను అనుకుని, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడో ట్యాంజెంట్ రావచ్చు, ఇక్కడో పాయింట్ తీసుకుంటే ఇక్కడో ట్యాంజెంట్, 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 ఇక్కడో పాయింట్ తీసుకుంటే ఇక్కడ, అలాగా సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అంటే మనం ఒక పాయింట్ ఉంటే చాలు ట్యాంజెంట్ డ్రా చేయడం, అలాంటివి సర్కిల్కి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి కనుక మనం ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. ఇన్ఫైనైట్ అని రాసిన సర్కిల్ ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్, కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. నెక్స్ట్ 8th వన్, డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ సిలిండర్ విత్ హైట్ 8 సెంటీమీటర్స్ అండ్ బేస్ రేడియస్ 6 సెంటీమీటర్స్. సో అందరికీ వచ్చు కదా, చూసారా ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ ఆన్సర్స్ రాస్తున్నా పర్లేదు, ఇక్కడ తెలుస్తుంది. సో అంటే డైరెక్ట్గా రాయండి అని వాడేస్తున్నమాట. సో ఏంటంటే రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తే చాలు, సిలిండర్ ఇదేంటి, స్కిల్కి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. మీకు స్కిల్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తామంట, 8 సెంటీమీటర్స్. సో అంటే వాడు ఏదైతే అన్నాడో అదే సిలిండర్ డ్రా చేసాం, హైట్ 8 సెంటీమీటర్స్, రేడియస్ 6 సెంటీమీటర్ డ్రా చేస్తున్నాం. సో ఇది మటే ఇలా రాస్తే చాలు. సో నెక్స్ట్ మనం 9th ప్రాబ్లం వెళ్దాం, ఈ లోపల స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 9th ప్రాబ్లం వెళ్దాం. ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ 0.05, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏ. సో ఇది డైరెక్ట్గా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు 5 రూపాయలకి వచ్చాయంటే ఇంకా ఎంత ఉన్నాయి మన దగ్గర, 95 రూపాయలు ఉన్నాయి, అలా రూపాయలే చెప్పచ్చు. లేదంటే 100 పైసల్లో 5 పైసలు ఖర్చు అయిపోయింటే ఇంకా మన దగ్గర 95 పైసలు ఉంటాయి, అంటే 0.95 రాయొచ్చు, 0.95 డైరెక్ట్గా రాయొచ్చు. లేదు సార్ నేను చేస్తానంటే చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో మనందరికీ తెలుసు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఇది 0.05 ఇచ్చాడు, 0.05 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఈ బార్ is equal to 1 minus 0.05. so p of e bar is equal to 1 ante em raichu manam 1.00 minus 0.05, ante din em raichu e bar ni 0.95 an raichu. then in direct ga p of e bar is equal to 0.95 rasna parlevu. next 0 of the polynomial ax plus b is equal to 0. so then direct answer minus b by a. సో నాకు వచ్చి కనుక నేను డైరెక్ట్గా రాస్తాను. సో మీకు రాదు కనుక మీరేం చేయాలి, సో ఖచ్చితంగా ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి రాయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ రాయాలి, అప్పుడు మీరు మైనస్ బిబిఏ చూస్ చేసుకోవాలి. లేదు నేను డైరెక్ట్గా వేస్తానంటే డైరెక్ట్గా ఆప్షన్ డి పెట్టిన వాళ్ళు. సో ఇది చేశారా లేదా ఎవరు అడగరు, మీరు చూపించాల్సిన అవసరం కూడా లేదు, మీరు మైండ్లో అయినా చేసుకోవచ్చు, ఆన్సర్ డి పెట్టుకోవచ్చు మేడం. సో నెక్స్ట్ మనం 11th ప్రాబ్లం కానీ, ఈ లోపల మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఈ 4 cot A = 3 దెన్ tan A అడుగుతున్నాడు. సో చెప్పాను కదా ఇది మనకు సమస్య ఏమి చేస్తుంది, జస్ట్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ cot A అనేది 3/4 అవుతుందండి, tan A రివర్స్ అవుతుంది, అంటే 4/3 ఆన్సర్. అంటే అలాగే మనం అబ్జర్వేషన్స్తోని మన యొక్క స్కిల్స్తోని మన యొక్క నాలెడ్జ్తో పెట్టవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు చేస్తాను చూడండి. సో cot A 4 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అట్స్ వెళ్తే ఏం చేయాలి, డివైడ్ చేయాలి, అంటే 3/4 అవ్వాలి. సో cot A అని రాయొచ్చు మనం 1/tan A రాయొచ్చు, రెసిప్రోకల్ కనుక. సో అంటే ఏమవుద్ది, 3/4. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఏమవుద్ది, 4/3 ఇజ్ ఈక్వల్ టు tan A. సో వాడు tan A అడిగారు కదా, సో 4/3 అవసరం లేదండి, 4 నడిచే తీసుకెళ్తే 3/4 రెసిప్రోకల్. సో cot tan రెసిప్రోకల్, అంటే ఇక్కడ A/B అయితే అది B/B అవుతుంది, అది A/B అయితే ఇది B/B అవుతుంది, అంతే. సో ఆ విధంగా ఆన్సర్ పెట్టచ్చు మేడం. నెక్స్ట్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/x దెన్ ద రూట్స్ ఆర్, సో ఆప్షన్ ఏ అండ్ బి, అంటే 1 వేసిన అవుతుంది, -1 వేసిన అవుతుంది. 1 వేసారు అనుకోండి, ఇక్కడ 1 ఇక్కడ 1, సో 1/1 అంటే 1 = 1 అవుతుంది. -1 వేసారు అనుకోండి, -1, 1/-1 అంటే -1, సో -1 = -1 అవుతుంది. అంటే ఏ ఆప్షన్ అవుతుంది, బి ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సిలో ఏబి ఉన్నాయి కనుక, 2 అవుతున్నాయి కనుక, సో ఏబి పెట్టచ్చు. సో 99% స్టూడెంట్స్ ఏ ఆప్షన్ వేస్తారు, 1 = 1, సో ఆప్షన్ ఏ పెడతారు, వాళ్ళకి 99 మార్క్స్ వస్తాయి. 99% స్టూడెంట్స్ 99 పెడతారు, అంటే సో ఒక మార్కు ఇక్కడే పోతుందన్నమాట, అంటే బి ఆప్షన్ వాళ్ళు చెక్ చేయరు,
ఇక్కడ మనం చూసుకోవాలి ఏబీ ఇచ్చలేదు, బోత్ అని అన్నాడు లేదా అని చూసుకోవాలి. అప్పుడు మనం బీ కూడా చెక్ చేసి ఒకవేళ బీ అవ్వకపోతే అప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి, బీ అయ్యింది అనుకోండి అప్పుడు ఏబీ అని రెండు పెట్టాలి. సో అలా మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. మంచి మంచి లాజికల్ బిట్స్ ఉంటాయి, అవన్నీ ఇస్తాను నేను. ఇప్పుడు మామూలు ప్రొసీజర్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఎక్స్ ఇట్స్ వెళ్తే ఏమొద్ది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొద్ది, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొద్ది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 అంటే అందుకే తెలుసు 1, కనుక ప్లస్ 1 అవుతుంది, మైనస్ 1 కూడా అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మీకు రాబోయే ఈ సంవత్సరం మనకి సిలబస్ మార్చారు కనుక పాలిటెక్నిక్ అనేది కొద్దిగా బిట్స్ అనేవి కొద్దిగా సిలబస్ తగ్గింది, బిట్స్ అనేవి కొంచెం డిఫికల్టీ లెవెల్స్ పెరుగుతాయి. కనుక మీరు నా 1 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు పాలిటెక్నిక్ ఎగ్జామ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా మనకి మొత్తం సిలబస్ అంతా అయిపోయింది. సో ఇంకా 4 మార్క్స్ ఎగ్జాంపుల్స్, 2 మార్క్స్, 8 మార్క్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, అన్నీ కూడా చెప్పుకుందాం. అవన్నీ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ 1 మంత్ ఆ 2 మంత్స్ బిఫోర్ నేను ఏంటంటే పాలింగ్ కూడా స్టార్ట్ చేస్తానండి. సో చాలామంది పాలింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయమన్నా కనుక పాలింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. 45 డేస్ ఫ్రీ పాలింగ్ కోచింగ్ ఉంటుంది అన్నమాట. సో అది కూడా మీరు చూడండి. సో పాలింగ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి. సో వీడియో మటుకు ఇంతమాట. సో రేపు మనం 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కలుసుకుందాం. వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మీరు ఎక్కడ చూస్తున్నారు, మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.